అధ్యక్ష ఇది చాలా అన్యాయం అధ్యక్ష ప్రతిపక్ష నాయకుడు ఇక్కడ ఉన్నారు జగన్ మోహన్ రెడ్డి గారు చూస్తున్నారు అయినప్పటికీ కూడా దేశవ్యాప్తంగా కూడా జిఎస్టి బిల్లు ఇనానిమస్గా అన్ని రాష్ట్రాల్లో కూడా పాస్ చేసినప్పుడు కూడా ఇక్కడ ఇక్కడ మన రాష్ట్రంలో ప్రతిపక్షం వారు అడ్డు తగలటం అనేది ఇది చాలా దారుణం దౌర్భాగ్యం అధ్యక్ష ఇప్పుడు సీఎం గారు ప్రత్యేక హోదా మీద స్టేట్మెంట్ ఇస్తామన్నప్పుడు కనీసం సీఎం గారు ఇచ్చే స్టేట్మెంట్ ఇక్కడ సభ్యులు కూర్చోబెట్టి వారి చేత వినిపించవలసిన బాధ్యత తమకు ఉంది అధ్యక్ష దయచేసి మీ ద్వారా నేను జగన్ మోహన్ రెడ్డి గారిని కోరేది ఇక్కడ ఉన్న ప్రతిపక్ష సభ్యుల్ని వారి సీట్స్ లో కూర్చొని సీఎం గారు ఇచ్చే స్టేట్మెంట్ చెప్పిన తర్వాత వారికి ఏదైనా అభ్యంతరాలు కానీ ఏది ఉన్నా సరే తర్వాత వారు చెప్పేదానికి అవకాశం ఉంది అధ్యక్ష దాన్ని మానేసి ఇట్లాగా ఒక నిరంకుశంగా మీ మీద కూడా కాగితాలు వేయటము ఇవన్నీ చాలా దౌర్భాగ్యకరమైన చర్యలు అధ్యక్ష ఇది ఇది ఏమాత్రమో సభ్య సమాజానికి మంచిది కాదు అధ్యక్ష బయట ఇతర రాష్ట్రాల్లో చూసే వాళ్ళు ఈ విధంగా ప్రవర్తనని చూస్తే ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీదే ప్రజల్లో కూడా ఇటువంటి వ్యక్తులు ఉంటారా అని అని చూసి చాలా బాధపడే పరిస్థితి వస్తుంది అధ్యక్ష ఇది ఆంధ్ర రాష్ట్రానికి కూడా ఇది మంచి పద్ధతి కాదు అధ్యక్ష దయచేసి మళ్ళీ ఒక్కసారి ప్రతిపక్ష నాయకుడిని జగన్మోహన్ రెడ్డి గారిని నేను మీ ద్వారా కోరుకునేది వారి సభ్యుల్ని ఇక్కడ వచ్చి కూర్చోమనవలసిందిగా మీ ద్వారా నేను కోరుకుంటున్నాం అధ్యక్ష ఏదైతే ప్రత్యేక హోదా మీద సీఎం గారి స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత మీరు మాట్లాడండి సీఎం గారి స్టేట్మెంట్ కూడా అడ్డు తగిలి ఈ విధంగా రద్దు చేయడం అనేది అధ్యక్ష వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఎట్టి పరిస్థితిలోని ఎట్లాగైనా సరే సస్పెండ్ చేయించుకుని బయటకు వెళ్ళి మాకు ప్రత్యేక హోదా అడిగితే మమ్మల్ని సస్పెండ్ చేశారని చెప్పి ఒక చీప్ జిమిక్ తోటి ఒక చీప్ పొలిటికల్ ట్రిక్ తోటి ఈ విధమైన ప్రవర్తన చేసుకోవటం చాలా దౌర్భాగ్యకరమైన అధ్యక్ష ఏది ఏమైన అధ్యక్ష మరి ఒక్కసారి ఈ నిరసన కార్యక్రమము నిరసన వ్యక్తం చేయొచ్చు అధ్యక్ష కానీ ఇంతసేపు ప్రొద్దుటి నుంచి కూడా సభ మార్నింగ్ గురించి అధ్యక్ష బీఎస్సీలో వారు ఎక్కువ సమయం కావాలన్నారు ఎక్కువ సమయం ఇస్తే ఏమైంది అధ్యక్ష ఇటువంటిది చాలా దౌర్భాగ్యకరం అధ్యక్ష మరి ఒక్కసారి అధ్యక్ష కనీసం మీ పక్కనే ఉన్న ప్రతిపక్ష సభ్యుల్ని వాళ్ళు పక్కకు వచ్చి కూర్చోవలసిందిగా కనీసం బయటకు వచ్చి నుంచండి సభాపతికి గౌరవం ఇవ్వండి సార్ సభాపతికి గౌరవం ఇవ్వకుండా ఇది చేయడం చాలా చాలా దురదృష్టం అధ్యక్ష మీకు చాలా ఓపిక ఉంది అధ్యక్ష మీ ఓపికకి ఇదొక నిదర్శనం అధ్యక్ష కొంతమంది వ్యక్తులు అధ్యక్ష కొంతమంది వ్యక్తులు కెమెరాస్ కూడా అడ్డం పెట్టి ఇవన్నీ చేయటం జరుగుతుంది అధ్యక్ష అధ్యక్ష మరి ఒక్కసారి ఫైనల్ గా జగన్మోహన్ రెడ్డి గారిని మీ ద్వారా కోరేది వారు సభ్యుల్ని దయచేసి సీట్లలో కూర్చుని సీఎం గారు ఇచ్చే స్టేట్మెంట్ ఇది చాలా ఇంపార్టెంట్ స్టేట్మెంట్ అధ్యక్ష రాష్ట్రం అందరూ కూడా ప్రజలు దీని మీద ఉత్కంఠతోటి చూస్తున్న సమస్య అది ఉత్కంఠతో చూస్తున్న సబ్జెక్టు కాబట్టి వాళ్ళని కూడా వినకుండా చేయటం అనేది ఇది దౌర్భాగ్యకరం ఇటువంటి ప్రతిపక్షం ఉండటం ఆంధ్ర రాష్ట్రానికి ఒక తీరన మచ్చగా మీకు మీ ద్వారా నేను విన్నవించుకుంటున్నాను అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు